నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైసీపీ ఎమ్మెల్యే, తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించాలని బాబు చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్న రోజా. ఎన్నికలు సమీపిస్తుండటంతో జనంలోకి పాయకరావుపేట ఎమ్మెల్యే, మీ ముందుకు మీ ఆడపడుచు పేరుతో పాదయాత్ర చేస్తున్నానన్న అనిత. నియోజకవర్గంలో మౌలిక వసతులకు పెద్దపీట, నగర దర్శనలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించామని చెబుతున్న చంద్రబాబు, ఏపీలో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల గురించి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందని రోజా ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు బాబుకు బుద్ధి చెప్పాలన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ తన పదవికి మచ్చ తెచ్చారని విమర్శించారు. జగన్ గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని ఆమె అన్నారు. పంచాయతీ మెంబర్ను గెలిపించుకోలేని పవన్ కు జగన్ కు పోల్కేంటని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి ఆయన నియోజకవర్గానికి వెళ్లని బాలకృష్ణ తెలంగాణలో ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలా చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పుల్ని మర్చిపోయి ఈ రోజు ఎవరో తప్పులు చేస్తున్నారన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, హైదరాబాద్ని ఆయన డెవలప్ చేసేసాడంట. మరి అలాంటి హైదరాబాద్ నుంచి నిన్నెందుకు తరిమి తరిమి కొట్టారు? ఈరోజు నీ పార్టీ ఎందుకు నామరూపాలు లేకుండా పోయింది? ఈరోజు నువ్వు దేహి అంటూ ప్రతి పార్టీతో పొత్తు కోసం ఎందుకు తెలంగాణలో పరిగెత్తావు ఇన్ని రోజులు? ఈరోజు నువ్వు పొత్తుల కోసం తాపత్రయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో కుమ్మక్కయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో కుమ్మక్కయ్యాడు, ఈరోజు ఎంఐఎం పార్టీ మోడీతో కుమ్మక్కయింది. ఈయన చెప్పే మాటలు చూస్తుంటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలాగుంది. అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ మధ్య కొత్తగా వచ్చారు జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఈరోజు 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని చంద్రబాబు నాయుడు పశువులో సంతల్లాగా కొంటే దాన్ని ప్రోత్సహించిన ఈ యొక్క కోడెల శివప్రసాద్ గారి గురించి ఆయన ప్రశ్నించరు. ఈరోజు వాళ్ళని సస్పెండ్ చేయకుండా, ఈరోజు వాళ్ళు రాజీనామా చేయకుండా వాళ్ళని మంత్రులు చేసినా కూడా చూస్తూ, ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా అసెంబ్లీ గౌరవాన్ని సమాధి కడుతుంటే అలాంటి అసెంబ్లీకి మేము వెళ్ళము అని చెప్తే మాకు ధైర్యం లేదంట, మాకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదంట. మరి మీకేం చిత్తశుద్ధి ఉంది? ఈరోజు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్పీకరే దాన్ని ఈరోజు అసెంబ్లీలో సమాధి చేస్తుంటే అలాంటి స్థలానికి వెళ్ళినా కూడా ప్రజలకు న్యాయం చేయలేం కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్న మేము ధైర్యం లేని వాళ్ళైతే మీరెందుకు ప్రశ్నించడం లేదు అంటే, ఈరోజు కోడెల శివప్రసాద్ గారి వియంకుడి ఇంట్లో విజయవాడలో మీ జనసేన ఆఫీసు నడుస్తుంది కాబట్టి మీ నోరు లేవదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఎందుకంటే కనీసం వార్డు మెంబర్ని కూడా నిలబెట్టుకోలేని ధైర్యం లేనివాడు, ఎంపీటీసీని కూడా నిలబెట్టే ధైర్యం లేనివాడు. ఇలాంటి వాడు 67 మంది ఎమ్మెల్యేలని 9 మంది ఎంపీలని గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమా నేను అడుగుతున్నాను? జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి నీకు తెలుసుకోవాలని ఉంటే సోనియా గాంధీ గారిని వెళ్ళి అడగండి, చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడగండి. అంతేగాని ఛానల్స్ లో చూపిస్తున్నారు కదా అని ఏదంటే అది మాట్లాడటం కాదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కుపోతుంటే మాట్లాడలేని నువ్వు రాజకీయాల్ని మార్చేస్తాను అంటే నమ్మడానికి ఎవరు ఆంధ్రప్రదేశ్ లో చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకోలేదన్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మా హీరో బాలయ్య గురించి మాట్లాడుకోవాలి. అసెంబ్లీకి రారు, ఆయన గెలిపించిన హిందూపురానికి వెళ్లరు, కానీ ఈరోజు హైదరాబాద్ లో మాత్రం చాలా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఈరోజు తన తండ్రి ఎవరికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు అన్న విషయం అన్న గుర్తుందా అని అడుగుతున్నా.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు తమ వ్యూహాలు రచిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వారికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పైకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మీ ముందుకు మీ ఆడపడుచు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీ నుండి 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అనిత తెలిపారు. 80 గ్రామాల్లో పర్యటించి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తానన్నారు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతాయన్నా లేదా తెలుసుకుని వాటిలో లోటుపాట్లను సరిచేసే ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడున్న ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుంచి, నాయకుడి దగ్గర నుంచి, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా చేయూతనివ్వబట్టే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎప్పటి నుంచో ఉండిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పడానికి మేమందరం ఎంతో గర్వపడుతున్నాం. అదే కాకుండా ఈరోజు ఈ కమింగ్ ఎలక్షన్స్, మనకి ఇంకొక 4-5 నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఈ 4.5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజానీకానికి కూడా చేరవేయాలని ఒక మంచి ఉద్దేశంతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు ఈ 4.5 సంవత్సరాలు జరిగిన పైకరాపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లోని ఈరోజు మేము పేరు పేరున చెప్పగలం. ఇచ్చండి, మీరు ఏ గ్రామం గురించి అడిగినా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పే స్థాయి కానీ మాకు ప్రతి జెండా మోసుకునే ప్రతి కార్యకర్తకి కూడా ఉంది. ఈరోజు అంత అభివృద్ధి 4.5 సంవత్సరాలు. జీవీఎంసీ 38వ వార్డు పట్టాభిరెడ్డి గార్డెన్స్ లోని వానవరస్త వృద్ధాశ్రమంలో ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కేకే రాజు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులకు పరుపులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని నిరుపేదలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బొడ్డు ఏరునాయుడు, రవి, వి కోమలకుమారి తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ రమణమూర్తి తెలిపారు. అందరి సమన్వయంతో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జీవీఎంసీ 23వ వార్డు రంగిరీచి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు మాసిపోగు రాజు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. వార్డు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మరి 23వ వార్డు సభ్యులందరితో పాటు 23వ వార్డు అధ్యక్షులు మసిపోగు రాజు గారితో, రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్ వెస్లీ గారితో, కార్యవర్గం అందరితో కలిసి మేము ఈరోజు 23వ వార్డులో ఈ పార్టీ ఆఫీస్ను ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణంలో సంపూర్ణంగా బలోపేతం అయ్యేందుకు తీసుకునే అన్ని స్టెప్స్లో భాగంగానే ఈరోజు మేము 23వ వార్డు మెయిన్ రోడ్లో మరి ఈరోజు పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. శ్రేణులన్నీ చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది. మరి అందరూ కలిసి పనిచేయడానికి, కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి, ఆలోచనలు చేయడానికి, ఎక్కడెక్కడ ఏ వీధుల్లో ఉన్న రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. జీవీఎంసీ 71వ వార్డు వెలంపేటలో నిర్వహించిన నగరదర్శిని నగర వికాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 70 లక్షల వ్యయంతో వెలంపేటలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ సత్యనారాయణ, పార్టీ నేతలు పీలా శ్రీనివాసరావు, అవగడ్డ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ లో డబ్బులు సరిపోవని దగ్గర దగ్గర 3,000 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. ఆ 3,000 కోట్లు దగ్గర దగ్గర మనసా పడటానికి 600 కోట్లు ఇచ్చింది. 600 కోట్లు మాకు 70 కోట్లు ఇచ్చారు. ఆ 70 కోట్లు వెలంపేటకి 70 లక్షలు ఇచ్చాం. మొత్తం వెలంపేట ఆపరిశ్రమ, వెలంపేట 1 and 2కి 70 ఇచ్చాం. అదే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మేము జెర్సీ ఇక్కడ ఉన్నారు, మా ఏ అమ్మాయి ఇక్కడే ఉంది భారతి. అందుకే చెప్పాం వెలంపేట అంటే మీరు వెలంపేట ఉప అక్కడ వెలంపేట కాదు. జీవీఎంసీ 14వ వార్డు వినాయక్ నగర్ లోని శివాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సంరాధనలు దక్షిణ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త డాక్టర్ రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన ఆలయ కమిటీ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాము, రమణారెడ్డి, లంకా శ్రీనివాస్, సర్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒక గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మరి అక్కడ కూడా భక్తులు చాలా మంది వచ్చి దేవుడి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. మరి ఆ వచ్చిన వారందరికి కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడ్డ వైసీపీ ఎమ్మెల్యే, తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించాలని బాబు చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్న రోజా. ఎన్నికలు సమీపిస్తుండటంతో జనంలోకి పాయకరావుపేట ఎమ్మెల్యే, మీ ముందుకు మీ ఆడపడుచు పేరుతో పాదయాత్ర చేస్తున్నానన్న అనిత. నియోజకవర్గంలో మౌలిక వసతులకు పెద్దపీట, నగర దర్శనలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తుండండి ఎస్టీవీ న్యూస్.